వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో ఎన్నికలు రాకముందే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు అయితే పేలుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ అని, జగన్ మరో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు అయితే లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు ఎవరికి పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది అనే విషయంపై సుమన్ టీవీ సేకరించినటువంటి అభిప్రాయానికైతే కొంతమంది మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపిస్తోంది, మాటలు తూటాలు పెరుగుతూ ఉన్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ పవన్ కళ్యాణ్, మరో ఛాన్స్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే లాస్ట్ ఛాన్స్ అంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరికి ప్రధానంగా నెక్స్ట్ సీఎంగా పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది ఈ పార్టీలో? లాస్ట్ ఎలక్షన్లో ఒక ఛాన్స్ అని జగన్ రెడ్డి గారు యూజ్ చేసుకున్నారు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించాడు. ఒకసారి పవన్ కళ్యాణ్కి ఇస్తే ఏం తప్పు లేదు. కొత్తోళ్ళు రావడం కొంచెం ఇంప్రూవ్ అవుద్దని లాస్ట్ జగన్కి ఇచ్చాము. ఏదో జనాభాకి డబ్బు ఇస్తున్నాడే కానీ ఈసారి పవన్ కళ్యాణ్కి ఇద్దాం. ప్రాంతాల ప్రకారం, కులాల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కోసారి ముఖ్యమంత్రి అయితే ఈ దేశం బాగుపడుతుంది. 2 కులాలే కాదు 3 కులాలు కాదు, ప్రతి ఒక్కరికి ఎస్సీకి ఎస్టీకి ఏదో పనికిరాని పోస్టులు ఎస్సీకి ఎస్టీకి ఇస్తున్నారే కానీ పనికొచ్చే పోస్టులు ఇవ్వటం లేదు. పనికొచ్చే పోస్టులు కూడా వాళ్ళు వస్తే వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతుంది. ప్రతి కులం డెవలప్ అవుద్ది, ప్రతి ప్రాంతం ఒక్కొక్కసారి. టోటల్గా ఎవరు వచ్చినా కానీ విద్య వైద్యం ఫ్రీ చేస్తే బాగుంటుంది. ఆ రెండు ఫ్రీ చేస్తే మన ఆంధ్ర చాలా బాగుపడుతుందని కోరుకుంటున్నాం. ప్రతి మనిషి కూడా విద్య కోసం వైద్య కోసమే ఆస్తులు అమ్ముకొని రోడ్లలో పడి ఇబ్బంది పడుతున్నారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆ రెండు మంచిగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దయచేసి ఆ వైద్యం ఆ విద్య అనేది చేస్తే బాగుంటుందని మా కోరిక. ఎన్నికల సమయంలో డబ్బు ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం, పార్టీలు డబ్బులు ఇస్తూ ఉంటాయి. ఈ డబ్బులు కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉందా, లేదంటే సంక్షేమ పథకాలు మేనిఫెస్టో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉందా? డబ్బు ఆ టైంలో అయితే యూజ్ అవుతుంది. జనాభా ద్వారా కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోని కూడా వేయట్లేదు. వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేది మటుకు నాకైతే యూజ్ కాదని ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దీపం అని అది అని పసుపు అనేది ఇచ్చాడు, కానీ ఆయన చాలా అట్రఫ్లప్గా పోయారు. ఇంక నుంచి అయినా ఈ గవర్నమెంట్ కొంచెం ప్రజల్లో దూరి బాగా మంచిగా చూస్తే అవకాశం ఉంటుంది. కొత్తలో కూడా అవకాశం ఇవ్వడం చాలా మంచిది. ఫ్యూచర్లో ఎలాంటి హామీలతో వస్తే నెక్స్ట్ సీఎంకి అవకాశం ఉంటుందంట? విద్య వైద్యం ఆ రెండు ఫ్రీ చేస్తే చాలా అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఆ రెండు మీద ఫోకస్ చేస్తే వీళ్ళు చాలా అవకాశం ఉంటుంది. అట్నే రైతులు, రైతులను ఇబ్బంది పెట్టడం ఏ గవర్నమెంట్కి మంచిది కాదు, ఏ మనిషికి మంచిది కాదు. దయచేసి రైతుల మటుకు ఇబ్బంది పెట్టద్దు. ఫస్ట్ రైతులు, రైతులు బాగుండాలి. రైతు నవ్వితేనే రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా విద్య వైద్యం. కానీ విద్యా వైద్యానికి తూట్లు పొడుస్తూ ప్రజలకి ఏం చేస్తున్నారు అనేటటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరమైనటువంటి పథకాలన్నీ పెడుతూ ప్రజల డబ్బును అన్యాయంగా ఇచ్చే బలి చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ప్రజల్లో కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగస్తుల్లో కానివ్వండి, ఉపాధ్యాయుల్లో కానివ్వండి, అందరికీ వ్యతిరేకత రావడం జరిగి ఉన్నది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. 2019 జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీకి 40% ఓట్లు వస్తే అదే గెలిచినటువంటి పార్టీకి 50% ఓట్లు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ 6% ఓట్లు సాధించడం జరిగింది. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మామూలుగా టీడీపీ వైపు కొంతమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సపరేట్గా బీజేపీతో కలిసి కానీ పోటీ చేస్తే తెలుగుదేశానికి పడే ఓట్లు చేల్చడం జరుగుతూ ఉంది. ఎందుకంటే క్యాస్ట్ పరంగా చూసినప్పుడు మామూలుగా ఎక్కువ మంది క్యాస్ట్ పరంగా టీడీపీకి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఓట్లని పవన్ కళ్యాణ్ కానీ చీల్చేశాడంటే అప్పుడు మళ్ళా ఈరోజు ఉన్నటువంటి పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంటుంది. రేపు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా కానీ టీడీపీతో కలిసి కానీ పోటీ చేస్తే విజయం తథ్యం అనేటటువంటిది కూడా ప్రతి ఒక్కరు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అతని మీదే ఆధారపడి ఉంది రేపు జరగబోయే ఎన్నికలు అనేది కూడా నా యొక్క నిశ్చిత అభిప్రాయం. ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య, అదేవిధంగా వైద్యం. ప్రతి ఒక్కరికి ధనిక పేద అనేటటువంటి తారతమ్యం లేకుండా ప్రజలందరికీ కూడా వైద్యం అందజేయాలా, అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కల్పించాలా, ఆ విధంగా చేసుకుంటూ పోతే తప్ప లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మూడింటి మీదనే శ్రద్ధ పెట్టాలి తప్ప, ఎవరైతే పేద ప్రజలు వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందజేయాలి తప్ప అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి ముఖ్యమైనటువంటిది కాదనేటువంటిది దాన్ని మానుకోవాలని, ఆ విధమైనటువంటి పరిస్థితే మంచిది కాదనేటటువంటిది నా అభిప్రాయం.
రాష్ట్రం మంచి స్థాయిలోకి రావాలంటే ఈ యొక్క వివక్ష అనేది ఉండకూడదు. మత వివక్ష, కుల వివక్ష, అందరూ కూడా మనం భారతీయులం అన్న ఒక విశాల దృక్పథంతో అందరం సంతోషంగా సహజీవనం చేసుకుంటూ మంచిగా అందరి అన్ని కులాలని అన్ని మతాలని అందరినీ ప్రేమిస్తూ మంచిగా ఉంటే దేశం యొక్క సౌభాగ్యం, పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ జీవన ప్రమాణాలు అందరూ కూడా మంచిగా ఆలోచించి చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండి మంచి బుద్ధితో సవ్యమైన రీతిలో తల్లిదండ్రులకు సేవ చేస్తూ అదేవిధంగా కన్న బిడ్డలకు కూడా న్యాయం చేస్తూ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు గుర్తిరిగి రాష్ట్రాన్ని నడిపించేటువంటి సారథి అంటే ముఖ్యమంత్రి అయితే యథారాజా తథా ప్రజ అన్నట్టు ఆయన తీసుకున్న నిర్ణయాలు మన యొక్క సొసైటీ పైన కూడా పడేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా గుర్తిరిగి యొక్క మంచి సదుద్దేశంతో మంచి వాళ్ళకి చోటు ఇవ్వాలనేది నా ఉద్దేశం. మంచిని పెంచితే ఆటోమేటిక్గా అందరం కూడా మనం చెప్పాలంటే కులాలు మతాలు కాదు, క్రైటీరియా కాదు, అందరం ఒక్కటే. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు, అన్ని కులాలు ఒక్కటే, మానవులంతా ఒక్కటే. మ్యాన్ కైండ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, గాడ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దట్ ఈస్ మై ఒపీనియన్. బీజేపీలో ప్రధాన రాజకీయ పార్టీలు మూడు ప్రాంతీయ పార్టీలైన సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన సొంత పార్టీ మాదిరి, అది ఒక బిజినెస్ మాదిరి వ్యాపారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అయినా అంతే, ఆయన కూడా సొంత పార్టీ, అది ఒక వాళ్ళకి ఒక వ్యాపారం. జనసేన నాయకుడు నిజాయితీగా ఉన్నాడు, వ్యాపార దృష్టి లేదు ఆయనకి. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి ఓటర్లను కొనేది ఆ పద్ధతి ఆయన కాడ లేదు. మిగతా పార్టీలన్నీ డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో జస్ట్ లైక్ కమ్యూనిస్ట్ పార్టీల మాదిరి. జనసేన సోషలిస్ట్ భావాలు కలిగిన మనిషి పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆయన సరిగా ప్లాన్ చేసుకుని ఆయన నిలబడి బాగా వర్కౌట్ చేస్తే విజయం సాధించగలడు. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు అనేది ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముని సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చి వాళ్ళ తండ్రి మాదిరే పేరు తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కార్యక్రమాల్లో సగం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఉండే జీవితకాలం ఆయనే సీఎం ఉండేవాడు. కానీ ఆయన ఎకనామిక్స్ హైటెక్ ఇవన్నీ అట్లా ఆలోచిస్తా ఆయనక మనసు రాలా. జగన్మోహన్ రెడ్డి మాత్రం చేస్తున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నాడు, ఒక ఛాన్స్ అని, లాస్ట్ ఛాన్స్ అని ఇవన్నీ చెప్తున్నారు. నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండే నాయకులు ప్రజెంట్లో ఉండే వాళ్లలో వాళ్ళ ముగ్గురులో పవన్ కళ్యాణ్ గారే నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే నాయకుడు కావాలి, కానీ ప్రజలకి వ్యాపార పరంగా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి గెలిచే నాయకులు ఎంతవరకు సమంజసం? ప్రజలు మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా పవన్ కళ్యాణ్ రేపు వస్తే ఎన్నికల్లో ఓటు వేసేటువంటి పరిస్థితి ఉందా? అది రోజులు ఆ విధంగా మారిపోయి ఉన్నాయి. కొంత క్రమేణా అది మార్పు చెందాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే దాన్ని కొంతవరకు మార్చగలరు. ఆయనే మంచి నాయకుడు అవుతాడని జనం కూడా ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రజలు కూడా డబ్బుకి లొంగకుండా కొంచెం ఓట్లు వేస్తే నాయకులు కూడా సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల్లో అవగాహన కల్పించాలంటే ముఖ్యంగా అంటే డబ్బు కాకుండా సంక్షేమ పథకాలు కానీ లేదంటే మేనిఫెస్టో కానీ చూసి ఓటు వేయండి, మంచివాడికి ఓటు వేయండి అనేటువంటి అవగాహన కల్పించాలంటే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటారు? సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా అమలు జరుపుతున్నారు, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా ఇస్తూ ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టినారు ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం, ఇవి ఉపయోగపడడం లేదంటారా ప్రజలకి సంక్షేమ పథకాలు? సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తుతం ఎకనామికల్ గా ఆలోచిస్తే మన ఏపీలో ఉపయోగపడుతుందని కొంతమంది ఇంటలెక్చువల్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ ఎన్నికల సమయంలో ఓటర్కి డబ్బు ఇవ్వకుండా ఓటు వేయించుకుంటే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు ఆ పద్ధతి ఆ ధోరణే మారిపోయి ఓటర్లు కూడా డబ్బు ఉంది ఆ నాయకుడికి ఓటు వేసే పరిస్థితి లేదు. ఓటర్లు కూడా కొంచెం మార్పు చెందితేనే మంచి లీడర్లు వస్తారు, నిస్వార్థంగా చేసే నాయకులు వస్తారు. లాస్ట్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్ ఇవన్నీ శుద్ధ పొలిటికల్ స్టంట్లే. ఎవరైనా కానీ డబ్బుల గురించి కానీ సంక్షేమ పథకాల గురించి ఓట్లు వేస్తారు, కానీ డబ్బుల గురించి అయితే ఎవరు ఓట్లేరు. గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే సంక్షేమ పథకాలు ఆడడం బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నారు, కానీ అవి అందరికీ కరెక్ట్ గా అందటం లేదు అసలు. ఇప్పటికి కూడా దానికి తోడు నిరుద్యోగం అనేది ఎక్కువైపోయింది రాష్ట్రంలో. జగన్ ఫస్ట్ టైం సీఎం గా వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ టైం క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, కానిస్టేబుల్ పోస్టులు అయితే ప్రతి సంవత్సరం 6500
రిలీజ్ చేస్తా అని చెప్పాడు. 3-4 సంవత్సరం అయింది కానీ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మొన్న నవంబర్ 30 నోటిఫికేషన్ రిలీజ్ చేసి జనవరి 22 ఎగ్జామ్ పెడతాన్నాడు. 50 రోజులు గ్యాప్ కూడా లేదు. దానికి తోడు ప్రిపరేషన్ అనేది, గ్రౌండ్ అనేది చాలా ఉంటుంది కదా, దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా పెద్ద టైం ఏం పెట్టలేదు. డిసెంబర్ 14 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 19 ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. దానితో ప్రిపరేషన్ అనేది చాలా కష్టమైపోతుంది. రిజర్వేషన్లు అనేది ఎక్కువైపోయినాయి. దానికి తోడు నెల్లూరు జిల్లాలో 160 పోస్టులు కానిస్టేబుల్ సివిల్ పోస్టులు రిలీజ్ చేశాడు. అదే కడపలో అయితే 320 పోస్టులు రిలీజ్ చేశారు. నెల్లూరుకి చాలా తక్కువ, అభ్యర్థులు ఎక్కువైపోతున్నారు. ఎలక్షన్ మీద ఈ ప్రభావం చాలా పడుతుంది. ఒక ఛాన్స్ అన్నా, మరో ఛాన్స్ అన్నా, లాస్ట్ ఛాన్స్ అన్నా కూడా ప్రజలు ప్రధానంగా విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్య, ఈ 3 సమస్యలు ఎవరైతే తీర్చగలరు, అంటే ఉచితంగా పూర్తిగా విద్య అంతా ఉచితంగా ఉండాలి, వైద్యం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా చేసే విధంగా ఉండాలి, నిరుద్యోగ సమస్య ఇది కీలకమైనటువంటి విషయం, నిరుద్యోగ సమస్యని పూర్తిగా తీర్చేటువంటి నాయకుడు ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఓటేసేటువంటి అవకాశం ఉంది. ఈ 3 సమస్యలు మేనిఫెస్టోలో ఎవరైతే తీరుస్తామని పెడతారో వాళ్ళకి మాత్రమే పట్టం కడతాము అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి చాలామంది సుమన్ టీవీతో తమ అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ సునీల్తో హుసేన్, సుమన్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.